మాచవరం మండలం తురకపాళెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. అనంతరం స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎలక్షన్స్ ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తురకపాళెం గ్రామానికి అందించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చౌదరి సింగరయ్య, ఎంపీపీ దారం అంబులమ్మ, లక్ష్మీరెడ్డి, వైస్ ఎంపీపీ చింతపల్లి నన్నే సైద, సర్పంచ్ అల్లబక్షు, మండల అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019 ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో దురకపాలెం గ్రామం మరి మాచవరం మండలంలో 100కి 100% మైనారిటీలు ఉన్న గ్రామం, దీన్ని ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పాము. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత ఎక్కువగా జరిగిన గ్రామం గురజాల నియోజకవర్గంలో తురకపాళెం గ్రామంగా నిలబడుతుంది అనే దానికి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒక్క నవరత్నాల ద్వారానే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు పెన్షన్లు, 2 కోట్లు అమ్మఒడి, 1 కోటి రూపాయలు రైతు భరోసా, 1 కోటి రూపాయలు ఇంకా మిగతా అన్నీ కలిపి మరొక 3 నుంచి 3.5 కోట్ల రూపాయలు అంటే దాదాపు 400 నుంచి 500 కుటుంబాలు ఉంటున్నాయి దురకపాలెంలో. జేజేఎం కింద తీసుకొచ్చి ఇప్పటికే పైప్ లైన్ వేశారు. వచ్చే 2 నెలల్లో ఇంటింటికి కనెక్షన్ ఇస్తే బహుశా పల్నాడులో, నేను చెప్పేది ఒక గురజాల నియోజకవర్గమే కాదు, గురజాల మాచల్ల కలుపుకొని పల్నాడు జిల్లాలోనే ఇంటింటికి పైప్ లైన్ వేసి ట్యాప్లు ఇచ్చిన మొట్టమొదటి గ్రామంగా తురకపాలెం నిలబడబోతుంది. సచివ 70-80 లక్షలతో సచివాలయము, మరి ఆర్బీకే ఒక హాస్పిటల్, ఇంతకు ముందు వీళ్ళకి ఏ చిన్న జబ్బు జరిగినా వీళ్ళు మాచవరం పబ్లిక్ హెల్త్ సెంటర్కి రావాలి దాదాపు 6-7 కిలోమీటర్లు ప్రయాణించి. ఇప్పుడు వీళ్ళ కొరకు ఒక ప్రత్యేకంగా ఇక్కడే ఒక చిన్న వెల్నెస్ సెంటర్, అక్కడ ఏఎన్ఎం నర్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీళ్ళు అందరికీ కూడా ఈరోజు ఫిల్టర్ వాటర్ అలవాటైంది. 6-7 లక్షలతో ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు నిర్మించాం, దాదాపు పట్టాలు నిచ్చాం. ఒక ఉన్నతమైన గ్రామంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో అల్లరి ముక్క తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ గొడవ పెట్టే మటుకు సహించే ప్రశ్నే లేదు. ఆయన ఖచ్చితంగా ఖండిస్తాం. పోలీస్ వారు ఖచ్చితంగా వాళ్ళని అణచివేత ఉంటుంది, తగిన శిక్షలు పడేటట్టు చర్యలు చేపడతాం. ప్రశాంతత నెలకొనాలి ఈ గ్రామంలో. గతంలాగా ఎలా ఉంది ఇప్పుడు అలాగే కొనసాగింది. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, హాయిగా నివసించండి, ఇప్పుడున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆస్వాదించండి అని తురకపాలెం ప్రజలకి మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం.